హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇన్స్టెంట్గా దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని అట్లు అని కూడా అంటారు. వీటిలోకైతే పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా, మామిడికాయ చట్నీతో కూడా తినొచ్చు. సో అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ గోధుమ పిండి తీసుకుందాం. ఇందులోనే హాఫ్ కప్ శనగపిండి, హాఫ్ కప్ రవ్వ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం జీరా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో ఏం పెరుగు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వాటర్ పోసేద్దాం. వాటర్ అయితే ఎక్కువగా పడతాయి ఇందులో. అండ్ కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలి పిండి కలిపిన తర్వాత. మరి గట్టిగా కాకుండా లూజ్ లూజ్గా ఉండాలి. నెక్స్ట్ పెనం పెట్టేసుకుందాం. ఈ పెనాన్ని అయితే బాగా వేడవ్వనివ్వాలి. ఈ పిండిని మనం చాలాసేపు పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే కలిపేసుకొని వెంటనే చేసుకోవచ్చు. సో పెనం అయితే వేడైంది, మనం దీన్ని వేసుకుందాం. ఇట్లా వేసినప్పుడు కంపల్సరీ హోల్స్ హోల్స్ రావాలి. అట్లయితేనే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అండ్ పెనం కూడా మంచిగా వేడైనట్టు. పెనం వేడవ్వకపోతే మాత్రం ముద్దలు ముద్దలుగా వస్తుంది. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుదాం. దీన్ని కొంచెం టైం పడుతుంది, నార్మల్ దోశ కంటే కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి. దీన్ని అయితే ఇంకో సైడ్ వేసుకుందాం. వన్ సైడ్ కుక్ అయిపోయింది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇంకో సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇదైతే కుక్ అయిపోయింది, దీన్ని తీసేద్దాం. సో ఫైనల్గా మన దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టమాటా చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ దేంతో అయినా తినొచ్చు. ఏది లేనప్పుడు మామిడికాయ పచ్చడితో అయినా తినొచ్చు. దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇఫ్ నాకు రాకపోయినా నేను నేర్చుకొని మీకోసం వీడియో చేసి పెడతాను. అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.